पश्चिम गोदावरी जिला एसपी गारैना श्री राहुल देव शर्म ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నాకు రాబడిన సమాచారం మీద కొవ్వూరు రూరల్ సీఏ గారు ఇన్ఛార్జ్ కొవ్వూరు టౌన్ స్టేషన్ సీఏగా ఉన్నారు రమణ గారు ఆ తర్వాత కొవ్వూరు టౌన్ ఎస్ఏ రామకృష్ణ మళ్ళీ సీసీఎస్ ఎస్ఏ రవీంద్ర మరి వారి సిబ్బంది గామం బ్రిడ్జ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా రెండు వెహికల్స్లో గాంజా దొరికినది. ఈ రెండు వెహికల్స్ వివరాలు వచ్చి ఒకటి వచ్చి టొయోటా ఇథియోస్, ఇంకోటి వచ్చి టాటా జెస్ట్. ఈ రెండు వెహికల్స్లో మొత్తం ఐదుగురు 64 kg 395 grams గాంజా వీరు మారేడుమల్లి ఈస్ట్ గోదావరి జిల్లా మారేడుమల్లి గ్రామం నుంచి అక్కడ ఒక వ్యక్తి ద్వారా అది తీసుకొని మళ్ళీ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు గ్రామం తీసుకొని పోతున్నారు. వీళ్ళు ఉట్నూరు జిల్లా వాసులు. దీనికోసమే మారేడుమల్లికి వచ్చి అక్కడ తక్కువ మొత్తంలో తక్కువ ధరతో ఈ గాంజా పర్చేస్ చేసి అక్కడ అధిక ధరతో విక్రయం కోసము ఈ ఒక ఏది అఫెన్స్కి పాల్పడ్డారు. వీరిని ఈ ఐదుగురిని ఈ రెండు వెహికల్స్ని మళ్ళీ ఆ తర్వాత 64 kg గాంజాని సీజ్ చేసి దీనికి సంబంధించిన కేసు కొవ్వు టౌన్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 94/2022 అండర్ సెక్షన్ ఇండిపిఎస్ యాక్ట్ సెక్షన్ 8C కింద రిజిస్టర్ కాబడింది. ఈ ఐదుగురు ముద్దలతో పాటు మారేడుమిల్లిలో ఎవరి దగ్గర నుంచి అయితే వీళ్ళు తీసుకున్నారో అతను కూడా ఈ కేసులో ఫిక్సప్ చేయడం జరిగింది. మొత్తం 6 మంది ముద్దాయిలు అవుతారు. ఈ ప్రాపర్టీ యొక్క మొత్తం వాల్యూ వచ్చి 193,185 రూపీస్ అండ్ 4 సెల్ ఫోన్లు 1500 రూపాయలు నగదు కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగానే నేను కొవ్వూరు ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. గంజాయి అనేది తాగినా కానీ, పర్చేస్ చేసినా కానీ, అమ్మినా కానీ, ట్రాన్స్పోర్ట్ రవాణా చేసినా కానీ చట్టరీత్యా నేరము. దీనికి చాలా స్ట్రింజెంట్ పనిష్మెంట్ మేము తీసుకోబడుతుంది. సో దీంట్లో భాగంగానే ఎవరైనా ఈ గాంజా రవాణా చేస్తున్నా కానీ లేకపోతే కన్జ్యూమ్ చేస్తున్నా కూడా మీకు ఒకవేళ సమాచారం ఉంటే దయచేసి పోలీస్ వారికి షేర్ చేస్తే వారిపైన తగు చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.